హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పైథాన్లోని ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వివేక్ తెలుగు లైబ్రరీ అని ప్రింట్ చేయాలనుకుంటే నేనేం చేయాలి? ప్రింట్ వివేక్ తెలుగు లైబ్రరీ అని టైప్ చేయాలి. అంటే దేనైనా ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ ఫంక్షన్ వాడతాం అనమాట. అలాగే మనం దేన్నైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని కోడ్ సింబల్స్ లోపల పెడతాం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా. అయితే ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటో చూద్దాం. వివేక్ తెలుగు లైబ్రరీ అని ప్రింట్ అయింది కదా. అయితే ఇప్పుడు ఈ వివేక్ తెలుగు లైబ్రరీ అనేది 2 times ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా? కాపీ పేస్ట్ ఉపయోగిస్తా. కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి దాని అవుట్పుట్ చూస్తా. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా. అప్పుడు దాని అవుట్పుట్ ఏమవుతుంది? ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు నేను వివేక్ తెలుగు లైబ్రరీ అని 10 times ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు దానికోసం ఏం చేయాలి? 10 times కాపీ చేసి పేస్ట్ చేయాలి. వామ్మో, అలా అయితే చాలా కష్టంగా ఉంటుంది కదా. మరి అయితే 10 times ప్రింట్ చేయడానికి మనకి ఇంకేదైనా దారి ఉందా? ఉంది. అదేంటంటే ఫర్ లూప్ ఉపయోగించడం. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఏదైనా టాస్క్ని రిపీటెడ్గా చేయడానికి మనం ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ వాడతాం. ఇప్పుడు వివేక్ తెలుగు లైబ్రరీ అనేదాన్ని 10 times ప్రింట్ చేయాలి, అంటే రిపీట్ చేయాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని టైప్ చేస్తాను. అలాగే మనం దేన్నైతే ప్రింట్ చేయాలో దానికి ఇండెంటేషన్ అంటే స్పేస్ ఇస్తాం. స్పేస్ ఎందుకంటే ఆ ప్రింట్ ఫంక్షన్ అనేది ఫర్ లూప్కి సంబంధించింది అని చెప్పడానికి. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏంటో చూద్దాం. చూసారా, 10 times వచ్చింది. ఇప్పుడు రేంజ్ ఫంక్షన్లో 100 పడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూసారా, 100 times ప్రింట్ అయింది. అంటే ఒక పనిని రిపీటెడ్గా చేయడానికి ఫర్ లూప్ను వాడతాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐ ఎందుకు పెట్టామో చూద్దాం. ఈ ఐ ప్లస్లో ఐ మాత్రమే కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు. ABCDJ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం వేరియబుల్గా ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ ఐ అనేది వాల్యూస్ని స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎలాగంటే లూప్ రిపీట్ అవ్వే కొద్దీ ఐ వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఐని కూడా ప్రింట్ చేస్తే మీకు అర్థం అవుద్ది. చూడండి, ఐ కామా వివేక్ తెలుగు లైబ్రరీ. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఐ ప్లేస్లో ఫస్ట్ లూప్ వచ్చినప్పుడు 0 పడుతుంది, సెకండ్ లూప్ వచ్చినప్పుడు 1 పడుతుంది. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతుంది అనమాట. అంటే రిపీట్ అయ్యే కొద్దీ ఐ వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు రేంజ్ ఫంక్షన్లో 100 తీసేసి 1000 పెడతాం. అప్పుడేం జరుగుద్ది? ఇలా అవుట్పుట్ వచ్చింది. ఐ అనేది రిపీట్ అయ్యే కొద్దీ 1000 times మారుతూ వచ్చిందనమాట. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే అది మనం ఏదైతే రేంజ్లో పెట్టామో ఆ వాల్యూ అనేది ఇక్కడ కనబడట్లా. గమనించారా? దానికి కారణం ఏంటంటే కంపైలర్ కంపైల్ చేసేటప్పుడు 0 నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి. అలాగే మనం రేంజ్లో పెట్టిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేయదు. ఎలాగంటే మనం ఇక్కడ రేంజ్లో 1000 పెట్టాం, బట్ 1000 ఇంక్లూడ్ అవ్వదు, 999 వరకు ఇంక్లూడ్ అవ్వద్దు అలాగనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బిగిన్ వాల్యూ అనేది 0 కాకుండా వేరే వాల్యూ కావాలి. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 6 నుంచి 9 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు నేనేం చేయాలి? బిగిన్ వాల్యూ 6 పెట్టాలి, ఎండ్ వాల్యూ 10 పెట్టాలి. అలా స్పెసిఫై చేయడానికి రేంజ్ ఫంక్షన్లో బిగిన్ వాల్యూకి ఎండ్ వాల్యూకి మధ్యలో కామా పెడతాం. ఈ కామా అనేది బిగిన్ వాల్యూని ఎండ్ వాల్యూని సెపరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఇలా 0 నుంచి స్టార్ట్ అవ్వకుండా వేరే నెంబర్తో స్టార్ట్ చేయాలంటే రేంజ్ ఫంక్షన్లో స్టార్ట్ వాల్యూని ఇండికేట్ చేయాలన్నమాట. అలాగే స్టార్ట్ వాల్యూకి ఎండ్ వాల్యూకి మధ్యలో కామా పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా 2, 3, 4 స్టెప్స్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 80, 250. 80 ఏం స్పెసిఫై చేస్తుంది? స్టార్ట్ వాల్యూ. 250 ఏం స్పెసిఫై చేస్తుంది? ఎండ్ వాల్యూ. దీన్ని రన్ చేస్తే 80, 81, 82 అలా వస్తుంది. అంటే ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మనకి 2 స్టెప్స్ ఇంక్రీజ్ కావాలంటే సింపుల్గా ఎండ్ వాల్యూ పక్కన కామా పెట్టి 2 పెట్టాలి. అప్పుడు 2 స్టెప్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే 80, 84, 86 అలాగనమాట. దీని రేంజ్ ఫంక్షన్లో స్టెప్ పారామీటర్ అన్నాం. స్టార్ట్ పారామీటర్, ఎండ్ పారామీటర్, స్టెప్ పారామీటర్ ఇలా ఫాలో అవుతుంది అనమాట కంపైలర్ అనేది. డీఫాల్ట్గా స్టార్ట్ అనేది 0 ఉంటుంది, స్టెప్ అనేది 1 ఉంటుంది. అంటే డీఫాల్ట్గా 0 నుంచి స్టార్ట్ అవుద్ది, ఒక్కొక్క స్టెప్ ఇంక్రీజ్ అవుద్ది అనమాట. ఎప్పుడు మనం స్టార్ట్ కానీ స్టెప్ కానీ మెన్షన్ చేయనప్పుడు. బట్ ఎండ్ మెన్షన్ చేయకపోతే మాత్రం ఎర్రర్ చూపించుద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఫర్ లూప్ అర్థమైంది అనుకుంటా. అయితే ఈ ఫర్ లూప్ అనేది న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే కాదు, స్ట్రింగ్లోని క్యారెక్టర్స్ని, లిస్ట్లోని ఐటమ్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది. అది ఎలాగో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అలాగే ఈ ఫర్ లూప్ ద్వారా మనకి ఇచ్చిన నెంబర్ అనేది ప్రైమ్ నెంబరా కాదా అని కూడా చెక్ చేయొచ్చు. అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మీద ఒక టచ్ ఇచ్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్గా అడగండి. థ్యాంక్ యూ.